ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలు అంజవేయబడ్డాయని తెలంగాణ ఏర్పడ్డాకే ఆడపడుచులకు ప్రత్యేక గౌరవం వచ్చేలా తెలంగాణ బతుకప్ప పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైభవం తీసుకువచ్చారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ సంస్థ చైర్మన్ దేవేంద్ర రెడ్డిలు పేర్కొన్నారు. శివంపేట మండలం చండిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వారు హాజరై లబ్ధిదారులకు చీరలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి దేవేంద్ర రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆడపడుచుల గౌరవం పెంచే విధంగా కృషి చేస్తున్నారని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పీఎస్ఏఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, యూత్ అధ్యక్షుడు పవన్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు మాధవరెడ్డి, పిట్ల సత్యనారాయణం, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జయరాజు, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక పెళ్లి మన తల్లిదండ్రులకి ఒక ఊరట కల్పించి మరి ఆడపిల్లలు మరి చాలా ఇబ్బందికరంగా ఉండే మరి వారికి పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉండే వారిని ఆదుకునాలని 116 రూపాయలు ఇచ్చి వాళ్ళ పెళ్లి కూడా సాయం చేస్తున్న మన సంగతి తెలిసిన విషయమే. దయచేసి ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 24 గంటలు కరెంటు రైతులకు గాని ప్రతి ఒక్కరికి ఇంటింటికి మనం చేదబాయిలల్లా బోర్డు కొట్టి మా మహిళా సోదరు మందు ఎంతో కష్టపడి నీళ్లు తెచ్చుకుంటుండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి లంబాడి తాండా కూడా ఇలా వదలకుండా మిషన్ భగీరథ కింద ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు వస్తున్న సంగతి మీ అందరికి తెలిసిన విషయమే. క్రిస్మస్ వస్తే మరి క్రిస్టియన్స్ అందరికి కూడా బట్టలు పంపిణీ చేసి ముస్లిం సోదరులకు మరి రంజాన్ పండుగ శుభ సందర్భంగా వాళ్ళకు కూడా బట్టలు ఇచ్చి ఇఫ్తార్ విందిచ్చి అందరిని కూడా గౌరవించిన సంగతి మనకు తెలిసిన విషయమే. ఇలా బతుకమ్మల పండుగ అంటే మరి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత మరి పండుగ గుర్తొచ్చేది బోనాలు బతుకమ్మలు. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా బోనాల పండుగను అతి పవిత్రంగా మరి గ్రామాలలో పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.